ఎస్ఈడి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో దేశం మొత్తం కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటుంది హర్ఘర్ తిరంగా అని చెప్పి ప్రతి ఇంటిపైన జెండా ఎగరేయాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా తలెత్తుకునేలాగా తిరుగుతున్నాం అయితే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి జ్ఞాపకాలు మనకి ఎప్పటికీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటుంటాం ఎంతోమంది బలిదానాలు ఎంతోమంది త్యాగదనలు చనిపోతే మనకి స్వాతంత్రం వచ్చింది అయితే మనం దీన్ని సెలబ్రిటీగా చేసుకోవాలా లేదా కొంచెం వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవాలనేది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం అయితే స్వాతంత్రం అప్పుడు ఏం జరిగింది స్వాతంత్రం తీసుకోవడానికి ఎంతమంది ప్రాణాలు వదిలేరు ఇలాంటి విషయాలన్నీ మనం టీవీల్లో పత్రికల్లో మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం సో స్వాతంత్రం తర్వాత అప్పుడప్పుడే తొలినాళల్లో ఎలా ఉన్నింది మన భారతదేశం అలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి బాలస్వామి గారు మనతో ఉన్నారు కరణం బాలస్వామి గారు నమస్కారం అండి నమస్తే సార్ సో స్వాతంత్రానికి తొమ్మిది నెలల ముందు మా బిడ్డ బయటికి జన్మ జన్మనిచ్చారంటే తొమ్మిది నెలలు మీరేమో స్వాతంత్రానికి ముందు తొమ్మిది నెలలు ముందు పుట్టారు అవునండి సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు అంటే ఇండిపెండెంటే మీరు పుట్టిన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ భారతదేశానికి వచ్చింది కానీ నేను పుట్టిన దేశానికి రాలేదు నేను పుట్టింది నైజాము దేశంలో సార్ అంటే భారతదేశం అంతకుముందు ఐదు వందల పైబడి సంస్థానాలు ఉన్నాయట దాన్ని బ్రిటిష్ వాడు చాలా వరకు ఆక్యుపై చేశాడు కానీ తెలంగాణ అంటే ఇప్పుడున్న తెలంగాణ కర్ణాటకలో కొంత భాగం ఈ నైజాం రూల్ కింద ఉంది మొత్తం టోటల్గా ఈ తెలుగు స్టేట్ మొత్తం నిజాం కిందనే ఉంది కానీ ఆయన కొంత సర్కారుగా బ్రిటిషర్స్కి అమ్ముకున్నాడు వాళ్ళకి ఇచ్చేసాడు ఒక నాలుగు జిల్లాలో దత్తత ఇచ్చాడు సో ఒక నాలుగు జిల్లాలో రాయలసీమ చేసేసి ఆయన డబ్బుల కోసం మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది లాస్ట్కి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందున్న తెలంగాణ జిల్లాలో పది జిల్లాలు కర్ణాటకలో కొన్ని జిల్లాలు ఆయన కింద ఉంచుకున్నాడు ఉంచుకొని ఈ బ్రిటిషర్స్కి కింగ్డమ్ సికింద్రాబాద్గా మిలిటరీ కమాండెంట్ ఉండటానికి మిలిటరీ ఇచ్చాడు ఆయన మిలిటరీ మొత్తం గోల్కొండ కింద ఉండేది అంటే ఇప్పటికీ గోల్కొండలో ఇప్పుడు ఈ మిలిటరీ దళాలు ఇక సికింద్రాబాద్ కూడా ఉన్నాయనుకోండి ఆ రకంగా ఉండేవి నేను మా నాన్నగారు గుంటూరు డిస్టిక్ నుంచి ఒక వంద సంవత్సరాల కింద వరంగల్ జిల్లా నర్సంపేట అంటే పాకాల చెరువు కింద సాగుబడిలో ఈ గుంటూరు జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి రైతులు అక్కడికి వలసపోయారు అక్కడ భూములు కొనుక్కున్న దాంట్లో అక్కడ నేను పుట్టడం జరిగింది సో ఆ రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు నేను ఐదారు దాకా ఆరు దాకా కూడా బడికి బాధ బళ్ళు లేవు మా తాలూకా నర్సంపేట తాలూకా మొత్తానికి ఒకటే హై స్కూల్ ఒకటే దావకాన అంటే హాస్పిటల్ అది చిన్న హాస్పిటల్ అంతకంటే ఏం లేవు ఏదో ఉన్నాయేమో ఎక్కడన్నా స్కూల్లో పెద్ద ఊళ్ళో ఒకటి రెండు చదువు అయితే మాది మా ఊరు మిషనరీ కింద ఉంది మిషన్ మిషనరీ వాళ్ళు పిల్లల్ని అందరిని చదివిస్తానికి ఎంకరేజ్ చేశారు అప్పుడు మా ఊరి నుంచి వచ్చిన జనరేషన్ అంతా మా అన్నలు పెద్దవాళ్ళు మా అన్నకి ఇప్పుడు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ జనరేషన్ మొత్తం ఎలా వెళ్ళిపోయారంటే ఈ సౌత్ ఇండియాకి క్రిస్టియన్ ఎడ్యుకేషన్ కానీ మిషనరీకి కానీ నెల్లూరు సెంటు జోసఫ్ అనేది ఉండేదట ఇక్కడ కొంతమంది వచ్చింది లేడీస్కి సెంట్ టెరేసా అని ఏలూరులో పెద్ద కాన్వెంట్ ఉంది అక్కడ ఆ రకంగా ఖమ్మంలో ఆ రకంగా నేను నాతో నేను కొంచెం ఆర్థికంగా చిన్న కుటుంబం కాబట్టి ఆర్షిఎం స్కూల్లో గుంటూరు డిస్టిక్ ఈ మంగళగిరి పెద్ద ఓట్ల పొడి రేవేంద్రపాడులో నా విద్యాభ్యాసం నేను వచ్చినప్పుడు ఆడికి వచ్చినప్పుడు నాకు నాకు గుర్తు ఇప్పటికీ అది జీటీలు అంటారు మనం ఇది ఉండలు ఇది నువ్వులు ఉండలు నువ్వులు నూనుకోవాలంటే మనం అనాలు ఇచ్చాం అనాల చెల్లుబాటు గాలా అది నవాబు గారి బొమ్మ ఉంది కానీలు అనాలు రెండు రకాలుగా అప్పుడు నేను ఏడ్చుకుంటా ఇక ఇంటికి పోయినప్పుడు మా అమ్మకి ఇవ్వటం జరిగింది ఈ పనికిరావు ఈ దేశంలో అక్కడ పనికిరావు ఆంధ్రాని తెలియదు తెలంగాణ ఏం తెలియదు కానీ అప్పుడు నాలు మూడు నాలుగు ఐదు చదువుతున్నప్పుడు తర్వాత అది బండి బండిలు అంటారు అది అది పోయింది అది అంటే నైజాం రూల్ అనేది ఒకటి ఉంది మీ ఎప్పటిదాకా ఉంది మీరు ఎప్పుడు మీరు ఏ వయసు వరకు ఉన్నింది అది సుమారుగా నేను అనుకుంటాను యాభై ఆరు వరకు యాభై ఆరు వరకు ఎప్పుడో నైజాం రూలు అంటే మీకు ఊహ బాగా వచ్చేసినప్పుడు కొంత ఊహ వచ్చింది మా చిన్నప్పుడు అందరు పెద్దోళ్ళందరూ అందరూ గాదెల్లో గుమ్ముల్లో దాముకున్నారు ఎందుకంటే రజాకారు ఇక దే దేశము నిజాం స్టేట్ వెళ్ళిపోతుంది దోసుకొని దాచుకోండి అని చెప్తే అనేవాడు రణ్యాధిపతి డిక్లేర్ చేస్తే మొత్తం తెలంగాణలో ఎక్కడెక్కడ ఊళ్ళల్లో కొంచెం బాగా ఉన్న వాళ్ళని ఇళ్లలో పడి దోసుకోవడం జరిగింది మా ఊళ్ళో పెద్దోళ్ళందరినీ దాచిపెట్టేశారు దాచిపెట్టేశారట అది నా చిన్నప్పుడు ఆ సంఘటన మాత్రం నాకు ఇప్పటికి గుర్తు ఎందుకంటే మా నాన్న కూడా బల్లెం పట్టుకొని ఊరు మొత్తం తిరిగి ఎక్కడ ఇద్దరు ముగ్గురు తిరిగినాడ గుర్తు ఇప్పటికి చాలా రోజులు మా ఇంట్లో బల్లెం కూడా ఉంది పెద్ద బల్లెం ఆయన ఓ మీసాలు గీసాలు అంతా భయం భయంకరంగా ఉండేవాడు సో ఆ రోజు అది నాకు గుర్తు ఇప్పటికీ సో అది నైజాము స్టేట్ అయిపోయిన తర్వాత అప్పటికి నైజాం స్టేట్ ఉంది ఉంది ఒక పక్క మనకి స్వాతంత్రం వచ్చింది ఇంకో పక్క దేశం అంతా స్వాతంత్రం జరుపుకుంటున్నప్పుడు సో మీకు ఊహ తెలిసినప్పటికి అరే ఎంత అక్కడ ఒక రకంగా ఇక్కడ ఇంకో రకంగా ఉంటుంది కదా మీకు అనిపించి ఏ మా ఊరు నుంచి కొంతమంది ఇంకా పేదరిలో నర్సంపేట ఏడు కిలోమీటర్లు నడుచు ఏడు మైళ్ళు ఆరు కిలోమీటర్ కిలోమీటర్లు నడుచుకుంటా పోతే ఇంకో దేశకు పోవాలంటే అక్కడ ఒక దేశముక్క అని ఒక ఆయన ఆ దేశముఖ్ గారు సర్టిఫికేట్ చేస్తేనే ఆ స్కూల్లో సీట్ ఇస్తారు ఆ రోజుల్లో సో నేను కూడా ఇక్కడ చది ఏడు ఏడు చదివిన తర్వాత ఇక దూరభారం అయిపోయింది కొంచెం పెరిగాడు కదా హాస్టల్ అవసరం లేదు నర్సంపేటలో చేరిపిద్దామని మా నాన్న తీసుకొచ్చి ఏడో తరగతి నర్సంపేటలో పెట్టకపోతే నీకు మూలికి మూలికి ఉందా అన్నారు ముకి ము అంటే ముల్కి సర్టిఫికేట్ అని ఒకటి డిక్లరేషన్ అండి ఆ ముల్కి ఇచ్చినా కూడా అక్కడ నాకు గుర్తు అతను రాధాస్వామి మా నాన్న ఎంతో ప్రాధాన్యపడి బతిలాడి బతిలాడిని కూడా వారాలకు ఒక వారం పది రోజులు దిగా గుర్తు నాకు దాంతో నాకు ఇప్పటికి అది ఉద్రేకం వస్తుంది ఇంత బూర్జా పత్తది ఇంత ఇది ఉందా స్కూల్లో సీటు కావాలంటే ముల్కి సర్టిఫికేట్ అని ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరిగాం ఏదో అది ఇప్పుడు ఐదో తరగతి వరకు ఒక దేశంలో చదువుకొని ఐదో ఆరో క్లాస్ నుంచి ఇంకో దేశానికి చదువు ఇంకో దేశంకి వెళ్ళాలి చదువుకోవడానికి అది అది తెలంగాణ అయిపోయింది తెలంగాణలో ఇప్పుడేది ఈ బూర్జా పద్ధతి ఈ ఒకటి నేను దొరలను చూసా అంటే ఎస్పెషల్లీ వెల్మలు ఉండేవాళ్ళు ప్రతి ఊరికి ఒకరో ఇద్దరు వెల్మాస్ ఉండేవాళ్ళు వాళ్ళు దొరలు నిజాం నవాబు వీళ్ళకి ఆ కొన్ని ఊళ్ళు ఇచ్చి కప్పం కడతానికి వీళ్ళని తయారు చేసేటానికి వాళ్ళకి బ్రిటిషర్ సర్ అని పెట్టాడు సార్ వాళ్ళు అబ్బో వాళ్ళ వాళ్ళ ఇంటి ముందల నుంచి పోతానికే మేము చిన్నప్పుడు భయపడ్డాం అటువంటి వాళ్ళ ఇళ్ళకి నెక్స్ట్ ఈ దేశముఖులు ఈ దేశాయిలు ఈ మూడు కాకుండా దోరలు ఈ నాలుగు రకాల పెద్ద పెద్ద గడులు ఉండేవి అది దీని మూమెంట్కి నేను గడులు గడులు అంటే సార్ అంటే ఏంటి గడులు అంటే దేశాయ్ గారిదో ఆ దొరగారిదో ఆ రావు గారితో పెద్ద ఇల్లుండేది కోట కోట లాగా ఉండేది పెద్ద కట్టడం ఉండేది చుట్టూ ప్రహరీ గోడతోటి ఒక పెద్ద గేట్ ఉండేది సో ఎవరైనా పోవాలంటే అక్కడ చెప్పులు పెట్టి లోపలికి వెళ్ళాలి అది కూడా వెనక చేతులు పెట్టుకొని నాకు అది బాగా గుర్తు అదంతా చూసిన తర్వాత స్కూల్లో సీట్ దొరుకుతానికి ఆ ఊళ్ళో అయినా నేను నాకు ఇక్కడ చదువు దిగాలి దెన్ సెయింట్ కేప్రియల్ కాజీపేట అంటే స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ సెంట్ కేబ్రియల్ కాజీపేట ఆంధ్ర నుంచి అంటే నెల్లూరు నుంచి కృష్ణా డిస్టిక్ నుంచి గుంటూరు డిస్టిక్ నుంచి కృష్ణా డిస్టిక్ నుంచి పిల్లలు చాలామంది ఆ స్కూల్ నిండా నిండిపోయారు నేను కూడా ఆ స్కూల్కి వెళ్ళాను ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చదివిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నట్టు స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ స్కూలు ఓకే దాని బేస్ ఏంటంటే ఆల్ సెయింట్స్ లిటిల్ ఫ్లవరు జానిమా సెంట్ జాన్స్ దాని బేస్ అన్నట్టు ఇది సెంట్ గేబ్రియల్ ఆ రకంగా స్కూల్స్ వాళ్ళ వాళ్ళ సిరియస్ స్కూల్స్ చాలా వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ ఉండేది అపోతే మేము వంద మంది అప్పుడు కొంచెం ఆ స్కూల్లో చదివిన యొక్క గొప్పతనం ఇప్పటికీ అటువంటి స్కూల్స్ ఉంటే చాలా గొప్పతనం ఉంటుంది మనం పాత వాళ్ళు మీలాంటి వాళ్ళు చూసినప్పుడు చదువు చదువు ఒక విలువలు కానీ తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు చూ ఇప్పుడు చదువుతున్న పిల్లలకి చూస్తే బుక్స్ అయితే చాలా ఉంటున్నాయి విలువలు అయితే కొంచెం తగ్గాయి మీ అభిప్రాయం ఏంటి సార్ మీరు చదువుకున్న రోజులకి ఇప్పుడు చదువుతున్న రోజులకి అప్పుడు బుక్స్ ఏమి లేవండి బుక్స్ ఏమి అంతా ఒక అంత ఇక్కడే ఇన్నే బుక్స్ ఉండేవి ఇన్ని ఇది హిస్టరీ అంటే ఒక బుక్ చిన్నది అట్లా సోషల్ అంటే ఒక బుక్ బాటన్ అంటే ఒక బుక్ లెక్కలదే ఒక బుక్ ఇంత ఇన్ని బుక్సే ఉండేవి మాకు అన్ని కలిస్తే ఇన్ని అన్ని బుక్సే ఉండేవి మేము కిందనే కూర్చునే వాళ్ళం అయితే అది స్కూలు ఒక స్టాండర్డ్ వచ్చి మేము ఇలా ఎండిన తర్వాత తన బెంచ్లు కూడా వేశారు అదృష్టం కొద్దీ మా టీచర్లు కొండపల్లి సీతారామయ్య గారు నాకు టీచర్ నక్స్లైట్ ఫౌండర్ ఓకే నెక్స్ట్ కేజీ సత్యమూర్తి గారు నా టీచర్ వర్జిల్ గారు నా టీచర్ వీళ్ళంతా తర్వాత నక్సలైట్స్ ఫౌండర్స్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు మన పిల్లల మీద ప్రభావం టీచర్స్ ప్రభావం ఇన్స్టిట్యూషన్ తర్వాత ఈ టీచర్స్ యొక్క ప్రభావం చాలా బాగుంటుంది మా క్లాస్లో వంద మంది ఉండేవాళ్ళం ఓకే ఈ వంద మందిలో బేటికెళ్తే ఎప్పుడన్నా ప్రతి వారం మేము బయటికి వెళ్ళినప్పుడు బోర్డు చూసేవాళ్ళు నేను డాక్టర్ కావాలా నేను ఇంజనీర్ కావాలి డాక్టర్ ఆల్మోస్ట్ మా క్లాస్లో తొంభై మంది పాస్ సెంటర్ పర్సెంట్ రిజల్ట్ ఆ స్కూల్ సో ఈ రకంగా కాంపిటీషన్ డాక్టర్స్ ఇంజనీరింగ్ ఒక ఇది ఉండేది బాగా చదివేవాళ్ళం తన దగ్గర టీచర్లు కూడా బాగా ఉండేవాళ్ళు సో ఆ రకంగా చాలా ఉన్నతంగా ఉండేది ఇండిపెండెంట్ డే స్పెషల్ ప్రోగ్రాంలో చిన్న బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఇండిపెండెంట్ డే స్పెషల్ ప్రోగ్రామ్ నిజాం పరిపాలన అంటే అప్పట్లో మీ నాన్నగారు బల్లెల్లో పెట్టుకుని తిరిగేవాళ్ళు అని సో ఇది ఇప్పుడు నిజాం పరిపాలన అయిపోతున్న సమయంలో ఆ పరిపాలన ఎలా ఉండేది సార్ అప్పట్లో అంటే ఇప్పుడు అంటే మీ ఫాదర్ వాళ్ళు మీకు చెప్పుంటారు కదా రేపు మమ్మల్ని ఎలా బాధ పెట్ట అంటే బాగుండేదా ఇప్పుడు భారతీయుల్ని భారతీయులని వాళ్ళు మరి నిజాం ప్రభుత్వంలో భారతీయుల పరిస్థితి ఏంటి అంటే మీకు మీ మీ ఫోర్ ఫాదర్స్ చెప్తారు మాకు మా నాన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే నిజాం రూల్ ఉన్నా కూడా నిజాం హింసెల్ఫ్ కాల్ ఆంధ్రాస్ని వ్యవసాయం చేస్తానికి తెలంగాణకి నిజాం ఆహ్వానించాడు దేశంలోకి ఆహ్వానించాడు కాబట్టి వీళ్ళని ఎవరు ఎవరేమనిపోయేవాళ్ళు ఈ రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు బాన్స్వాడ బోధను నిజామాబాద్ జిల్లాలలో మ్యాక్సిమం సెటిలర్స్ ఉన్నారు నిజాం అది డ్యామ్ కింద కాబట్టి వీళ్ళని ఎవ్వరు ఏమనిపోయేవాళ్ళు వీళ్ళ కల్చర్ మళ్ళీ కృష్ణానో గుంటూరు ఉండేది అరకలు కూడా అంటే కోటేరేస్తే మామూలుగా పైన నాగలు ఎలా వేసేది ఇప్పుడు నిజాం దాంట్లో ఇట్లా ఇట్లా పట్టుకొని పొలం దాకా పోయేవాళ్ళు అది పక్కకు కట్టుకునే వాళ్ళు తినే పట్టుకొని పోయేవాళ్ళు మా చిన్నప్పుడు చూసిన ఈవెన్ ఎడ్లు కూడా పొజిషను కాడి వేసేవాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకునేవా అది నాకంతా బాగా గుర్తుంది చాలా బాగుండేది ఈ ఈళ్ళని మాత్రం ఎవ్వరు కూడా ఈ ఈ ఊళ్ళల్లో వాళ్ళు జనరల్గా కృష్ణా కానీ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తక్కువ కృష్ణా గుంటూరు ఈ జిల్లాల నుంచి వచ్చిన రైతులు కాబట్టి విలేజెస్ని ఎవ్వరేమైనా పోయేవాళ్ళు వాళ్ళు గుంటూరు వాళ్ళు అనేవాళ్ళు గుంటూరు వాళ్ళు వాళ్ళు ఇచ్చేవాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా ఇది ఉండేది ఆ రకంగా కాబట్టి మా కల్చర్ అది ఒక ఇదే కల్చర్ ఉంటుంది మిగతా వాళ్ళు రావడానికి భయపడేవాళ్ళు వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు కూడా దొరల కింద ప్రతి చాలా చోట్ల ఊళ్ళకి దూరంగా బయట పక్కన గుంట్రుపల్లె అటు ఇరవై ఇల్లు ఉండే గుంట్రుపల్లె తాను ఎవ్వరే వనరు ఎవ్వరు దౌర్జన్యం కానీ ఎక్కడ కానీ అది మాత్రం నాకు గుర్తు కానీ భారతదేశ స్వాతంత్రం వచ్చేసిన తర్వాత మన కూడా భారతదేశం మొత్తం కూడా సంబరాలు జరుపుకున్నారు చాలా హ్యాపీగా ఇప్పుడు కూడా మాకు డెబ్బై సంవత్సరాలు పొచ్చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నాం సంబరాలు జరుపుకునే సందర్భం సార్ ఇది మామూలుగా మీరు మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు మా చిన్నప్పుడు జెండా చేసిన ఇప్పుడు సంగతి సార్ అంటే మనం అసలు గుర్తులేదు మాకు మా ఊళ్ళో కానీ ఎక్కడ కానీ మా తాస ఎవరు ఓన్లీ తహసీల్ దగ్గర మాత్రమే ఎత్తేవాళ్ళు అప్పుడు ఈ జెండా ఎగరేసింది లేదు ఏ లేదు తర్వాత అర్థమైంది ఏంటంటే ఓహో ఇది నిజాం కింద ఉన్నదని చెప్పేసి అర్థమైంది చిన్నప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే చాలా ఉంది మనకి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి తక్కువ ఫీజులు ఉన్నాయి ఎక్కువ రకరకాల ఆప్షన్స్ మనకు ఉన్నాయి కానీ అప్పుడు అన్ని ఆప్షన్స్ లేవు కదా ఎవరైనా ఒకే స్కూల్లో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అప్పుడు చదువుకునే విద్యార్థుల మధ్య ఈ వ్యత్యాసం ఉండేదా సార్ అసలు అసలు మా మా మేము చదువుకున్న స్కూళ్ళలో అయితే అసలు అసలుకి నా కాలేజ్ స్కూల్లో కూడా తెలియదు కులం అని కూడా తెలియదు నాకు అక్కడైతే ఈ వ్యత్యాసం లేదు అక్కడ స్కూల్లో మాత్రం ఎటువంటి వ్యత్యాసం లేకపోతే కానీ వాళ్ళు సపరేట్ వాళ్ళు దక్కిన వాళ్ళందరూ సపరేట్ కూర్చునేవాళ్ళు కానీ సెటిలర్స్ ఉన్నారే ఈక్వల్ ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు నాకు అది గుర్తు ఆడపిల్లలు చదువుకునేవాళ్ళు సార్ అప్పట్లో క్లాస్కి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు గుర్తున్నంత వరకు ఒక ముగ్గురు మా స్కూల్ మొత్తం నర్సంపేటలో హై స్కూల్లో పట్టుమని పది మంది వాళ్ళు లేరు లేడీ టీచర్లే ఉండవలేదు ఇక్కడ రెండేనండి నాకు కనపడది ఎంటైర్ మన దేశంలో అప్పుడు ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు ఇప్పుడు ఈ వృత్తుల మీద ఆధారపడేవాళ్ళు అంటే అరవై సంవత్సరాల కింద మాట వ్యవసాయం కుల వృత్తులు చదువు ప్రభుత్వ స్కూల్సు లేకపోతే మిషనరీ స్కూల్స్ హాస్పిటల్సు తాలూకాకు ఒక హాస్పిటల్ లేకపోతే మిషనరీస్ సిస్టర్సు కనికల హాస్పిటల్ అని ప్రతి ఊళ్ళో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కొద్దిగా మంచి చదువుకున్న వాళ్ళు మిషనరీ తో చదువుకున్నారు సో ఆ రకంగా ఉండేవి నేను కాలేజీకి వచ్చేటానికి కాలే ఏం చదవాలో తెలియదు నెంబర్ వన్ డాక్టర్ ఇంజనీర్ ఏంటి సార్ మీరు మీకు తెలియదు విషయం సార్ మీకు చెప్పాలి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎల్కేజీ చేసే కుర్రని అడిగితే అడేమవ్వాలనుకుంటున్నాడో ఎల్కేజీలో తెలిసిపోతుంది అది మీరు ఇంటర్మీడియట్కి వచ్చేదాకా కూడా మీకు తెలియలేదంటే ఆశ్చర్యంగా ఉంది మేము పన్నెండు పదకొండు పన్నెండు చదివినప్పటికీ ఏదో ఇంజనీరు డాక్టర్ అంటే డాక్టర్ ఇంజనీర్ అనుకున్నాను ఆ తర్వాత కాలేజీని బయటకు వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి ఏం కోర్సులు ఉన్నాయంటే ఎఫీఏ అవుతా బీఏ దొత లేకపోతే ఆర్ట్స్ చదువుతావా ఒకటి రెండు పాలిటెక్నిక్ చదువుతావా ఇకపోతే ఎంబీబీఎస్ కాకపోతే అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ ఇంతకంటే ఏ కోర్సులు లేవు ఆ రోజుల్లో ఏ కోర్సులు లేవు ఏ కాలేజీలు లేవు నాకు తెలిసిన సెలక్షన్కి తెలియదండి అందులో డిస్టిక్ ఒక కాలేజీ ఉండేది అరవై అరవై ఐదు సంవత్సరాల్లో సపోజ్ ఎంటైర్ డిస్టిక్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ సపోజ్ వరంగల్లో లేకపోతే విజయవాడలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అప్పుడు ఇంజనీరింగ్ లేదు సార్ ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి కాజీపేటలో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది పదివేలే డొనేషన్ ఐదు కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్ రూపాయలు సిక్స్టీ సిక్స్టీ పదివేల రూపాయలు డొనేషన్ చాలా ఎక్కువగా సార్ డొనేషన్ కాబట్టి ఇరవై ఐదు ఎకరాలున్న పొలం ఉన్న ఆశయం కూడా కట్టలేదు సో రంగరాయ మెడికల్ కాలేజీ నెక్స్ట్ ఇక్కడ ఎస్ఈ యూనివర్సిటీ కాలేజీ ఒక ఐదు కాలేజీలే ఉండే మెడికల్ కాలేజ్లు ఇంజనీరింగ్ కాలేజీలు మూడు నాలుగో ఐదో అంతే ఇక పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఈ అన్ని పనులు నేర్పడానికి పాలిటెక్నిక్ డిస్టిక్లో ఒక ఇది అంతకంటే వేరే కోర్సులు ఏమీ తెలియవు ఏమీ తెలియదు ఏమి లేదు తర్వాత సేమ్ టైం రేడియో మనం విన్నది చాలా సంవత్సరాలు రేడియో నెక్స్ట్ నాలెడ్జ్ ఎంతవరకు గెయిన్ అయిందంటే సినిమాల వల్ల నాలెడ్జ్ గెయిన్ అయింది సినిమాల వల్లనే నాలెడ్జ్ ఈ రకమైన జీవిత విధానం అనేది ఆ టూరింగ్ టాకీస్లో ఆరు నెలల టిక్కెడ్ కొనుక్కొని నేల మీద పెంచి మీద కూర్చొని చూసుకొని ఆ టిక్క ఆ యొక్క బొమ్మ సినిమాలు చూసిన తర్వాతనే ఓహో ఈ రకమైన జీవితమా ఎలా ఉంటారు జనాలు ఈ రకమైన జమీందారులు ఉంటారు ఈ రకమైన జీవిత విధానం అనేది కొంత నాలెడ్జ్ లేదా ప్రాజెక్టులు ఇప్పుడు ఒక విషయం చెప్తా ఇంత ప్రాజెక్టులు కడుతున్నారు కదా మనం చూస్తున్న మొత్తం నాగార్జున సాగర్ అంటే తవ్విన వాళ్ళు ఆల్మోస్ట్ మహబూబ్నగర్ నగర్ ఈ తెలుగు స్టేట్లో నగర్ ఇది పలుగు పార తట్ట బుట్ట మొత్తం ఈ మొత్తం కెనాల్స్ తవ్విన వాళ్ళు తవ్వి నాగార్జ్ సాగర్ అయింది పోచంపాటి అయింది ఏసీలు ఎక్కడ జేసీలు పార పలుగు తట్ట ఈ రకంగా ప్రాజెక్టులు కట్టినా మొత్తం మూసి కట్టారు లేకపోతే తొవ్వి ఈ కెనాల్స్ అన్నీ తవ్వారు ఇంత బ్రహ్మాండంగా ఉందా ఈ ప్రాజెక్టులు అన్నీ చేతి పని తోటి చేసినాయి సో మీ పేరులో డాక్టరేట్ ఉంది డాక్టర్ డాక్టరేట్ కాదండి నేను సిక్స్టీ నాది సిక్స్టీ పన్ పదకొండు పన్నెండు తర్వాత జూనియర్ కాలేజీలో వచ్చింది ఇప్పుడు అరవై సంవత్సరం సో అప్పుడు పదకొండు పని అనేవాళ్ళు కలిసి కలిసే ఉండి కాలేజ్ స్కూల్లో అయిపోయిన తర్వాత మామూలుగా మార్కును బట్టి బాటనీ సైన్స్ మార్కులను బట్టే ర్యాంక్ను బట్టే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చేది డాక్టర్కి అప్లై చేసుకునే వాళ్ళం లేకపోతే ఇంజనీర్కి అప్లై చేసుకునేవాడు ఆ ఇంజనీర్ కాదనుకుంటే పాలిటెక్నిక్ వేయడం ఇంకా లేవు ఏం కోర్సులు డాక్టర్ డాక్టర్ అంటే నాకు ఆ రోజుల్లో సెవెంటీ టూ పర్సెంట్ వచ్చిన ఒక్క మార్క్ మిస్సు సో దానితోటి ఏం కోర్సు చూడాలంటే అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ నాకు అగ్రికల్ మా నాన్న గుంటూరు డిస్టిక్ నుంచి చిన్నప్పటి చెట్లే బాపట్లలో వ్యవసాయ కాలేజీ మనకి చాలా ఇంట్రెస్ట్ సో బాపట్ల బాపట్ల కాదు హైదరాబాదు కాలేజీ పెడితే నాకు సీట్ దొరకలేదు అగ్రికల్చర్ దొరకలేదు కాబట్టి మా నాన్న పాములు కలిసి నా ఎనిమల్స్ కూడా తక్కువ మళ్ళీ లేపేవాడు బాగా ట్రీట్మెంట్ చేసేవాడు పశువులకు మా తాలూకా మొత్తం ఎవరైనా పిలిచేవాళ్ళు రెగ్యులర్గా పశువు మందులు వచ్చి ట్రీట్ చేసేవాడు సరే గొడ్ల డాక్టర్ గారా బాబు అని అప్పుడంటే నేను వెటర్నరీ డాక్టర్కి చేశాను ఐదు సంవత్సరాల కోర్స్ అది ఐదు సంవత్సరాల కోర్స్ అయితే థర్డ్ ఇయర్కి వచ్చా సిక్స్టీ నైన్ వచ్చాక తెలంగాణ మూమెంట్ వచ్చింది జై తెలంగాణ తెలంగాణ తెలియదు అని తెలియదు ఇంకొద్దికి ఎడ్యుకేట్ అయ్యాం మేము తొమ్మిది నెలలు కాలేజీలో ఆ రోజున బంద్ అయినాయి సో ఇంటికి వెళ్ళాము తర్వాత తొమ్మిది నెలలు రావడం జరిగింది ఫైనల్గా అప్పుడు మనకి ఈ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర దినోత్సవం గురించి మీరేం చెప్తారు సార్ ఇప్పుడు లేటెస్ట్ చూస్తే వ్యవసాయం కాదు ప్రపంచం చాలా ముందుకి అనేక రంగాలలో ముందుకెళ్తూ ఉంది సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం ముఖ్యం టాప్ మోస్ట్ బడ్జెట్ ఎడ్యుకేషన్కి రెండోది మెడికల్కి ఇవ్వాలని నాకు ఆలోచన ఇవ్వాలి కాబట్టి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు చూసా కదా నిజంగా అంటే అప్పుడు అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మరో మరికొంతకాలం ఆగాల్సి వచ్చింది స్వాతంత్రం కోసం సో ఇప్పుడు ఈ డెబ్బైతేళ్ళ స్వాతంత్రాన్ని మనందరం కూడా ఒక పక్క ఆనందంగా జరుపుకుంటూనే మరోపక్క ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరొక్క మారి మా యాక్టి ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం సార్ సార్